जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु कार्यक्रम की स्वागत मन की हैदराबाद लो गृह निर्माण नड़ी दादी इंत बेस लेवल वीडियो दीसा अच्छे यजमा की निर्माण से रकर प्रश्न वस्तुएं साधारण प्रश्न रात वसती प्रकार मार्च को मंदिर मार्च तरह फोन चेतार को मुझे अड़ा ఇక్కడ వీళ్ళు ఒక ప్రశ్న వేస్తారు అంటున్నారు ఒకసారి చెక్ చేద్దాం ఏంటనేది గురుగారు వాష్ ఏరియా అనుకున్నాం కదా ఇది ఈ మధ్యలో గోడ తీసేసి బాల్కనీలో కలుపుకోవచ్చా ఇక్కడ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి బాల్కనీ మనకు వాష్ ఏరియాస్ అనేవి జనరల్ గా ఎక్కడ వస్తాయి అంటే అపార్ట్మెంట్ లో మనకు వంటగదిలో బాల్కనీలు తీసుకుంటూ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్ లో కూడాను ఈ బాల్కనీలు తీసుకుంటూ ఉంటారు అక్కడ అపార్ట్మెంట్ లు గాని దీనికి గాని నియమం ఒకటే ఉంటుంది శాస్త్ర ప్రమాణం ఇప్పుడు మారదు కదా यह बालकनी वीलेंटे भाग में इध दक्षिण गोड़ आम वी इकड़ेमो बेड्रूम अड़ भागा मन को उत्तर गदल वस्नाई दक्षिण गोड़ की इधी पैराफीट वाले गोड़ कटेस मेस्त्री गार तरवा इक नईन इंच वाले रावाली इक राई पेरचार चूसर कदा नईन इंच वाले रावाली अइन इंच वाले प्लेस वीलेंटे यजमा वसती कावाल वाशे कावल इक आलरे मारकिंग इक गमन ले ఇక్కడ మార్కింగ్ చేశారు చూసారా ఈ మార్కింగ్ చేసిన చోట వరకు గోడ కట్టేసి ఇది వాష్ ఏరియా లాగా చేసి ఈ గోడ అసలు కట్టకుండా ఉంటే బాగుంటుంది కదా అంటారు అంతే కదా మేస్త్రి మొన్న కూడా అడిగారు సార్ అసలు ఈ గోడ మేము కట్టకుండా ఉంటామండి ఇది చేస్తాం అంటారు అప్పుడు ఏమవుతుందంటే మనకు మొత్తం ఇక్కడ నియమం ఎక్కడ మనం చూడాలి అంటే మన ఇంటి గోడలు ఉంటాయి ఇంటి గోడలు అంటే ఇవి అవి వచ్చేసరికి పారాఫిట్ వాల్స్ ఈ మొత్తం గోడలన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు నార్త్ వైపున గనుక మనం జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే ఇది ఉత్తరం గుమ్మం అర్థమవుతుందా ఇది ఉత్తర గుమ్మం ఈ ఉత్తర గుమ్మాన్ని కరెక్ట్ 9 ఇంచ్ వాల్ పెట్టేసి మనం క్లోజ్ చేసాము ఎక్కడ క్లోజ్ చేసాము పిల్లర్ టు పిల్లర్ క్లోజ్ చేసాము అంటే పిల్లర్ బార్ లో ఇక్కడ గోడ వచ్చేసింది అయితే అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లర్ కి లోపల భాగంలో ఒక 4 అడుగులు 5 అడుగులు ఆఫ్సెట్ తీసుకొని ఒక వాష్ ఏరియాని కొంతమంది ఏం చేస్తారంటే దీని స్టోర్ రూమ్ లాగా పెడుతుంటారు కొంతమంది దీన్ని బాల్కనీ లాగా పెట్టేసి బయట ఏదో బాహ్య ప్రపంచాన్ని చూస్తే కాఫీ తాగుతూ కూర్చోవచ్చు కదా అని చెప్పి అదొక ఆలోచన చేస్తారు సో అక్కడ ఎప్పుడైతే మనం ఉత్తరంలో పిల్లర్ పార్లో గోడ కట్టి క్లోజ్ చేస్తున్నామో ఇది కూడా పిల్లర్ పార్లోనే కట్టి క్లోజ్ చేయాలి కావాలంటే కొంచెం విండోస్ రెండు విండోలు పెట్టుకొని మనకు బాల్కనీ వ్యూ వచ్చేట్టుగా చేసుకోవచ్చు అంతేగాని ఆ గోడ పూర్తిగా తీసేయడం అనేది సరైన విధానంగా దీనివల్ల ఏమిటి వస్తాయండి మనకు రిస్కులు అంటే ముఖ్యంగా యజమాని ఇంటి మగవాళ్ళ మీద దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అవసరం లేదు అంత దూరంగా తీసుకెళ్లి ఇంట్లోకి వచ్చాక ఇబ్బందులు పడేకంటే ఆడ గోడ కట్టుకోవడం ఉత్తమ మార్గం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనకు గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలో పర్యటనలో ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఏప్రిల్ 8 9 10 11 ఈ 4 రోజులు కూడా ముందుగా ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి మిర్యాలగూడ హాలియా నల్గొండ అదే విధంగా గుంటూరు జిల్లాలోని గురజాల ఒక అపాయింట్మెంట్ కూడా ఉంది పల్నాడులోని గురజాల పల్నాడు జిల్లాలో ఆ తర్వాత నర్సరావుపేట పెదనందిపాడు ఇదగుండ గుంటూరు చేరుకోవడం జరుగుతుంది అట్లాగే నేను 9వ తేదీన మనకు పెదనందిపాడు దగ్గర నుంచి స్వర్ణలో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అట్లాగనే కారంచేడులో రెనోవేషన్ వర్క్స్ అవి రెండు చూసుకొని 9వ తేదీన బాపట్ల చీరాల తో పాటుగా నిజాంపట్నం వెళ్ళడం జరుగుతుంది 10వ తేదీన మనకు నిజాంపట్నం నుండి మోపిదేవి దగ్గర చల్లపల్లి అదేవిధంగా రేపల్లె తెనాలి అవనిగడ్డ అవనిగడ్డ తర్వాత అక్కడ మచిలీపట్నం చేరుకోవడం జరుగుతుంది మచిలీపట్నంలో రెండు ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇంకోటి ప్లాన్ కూడా ఇవ్వాలి కొత్త ఇంటి నిర్మాణానికి అది మనకు 10వ తేదీన మచిలీపట్నం పెడన అట్లాగనే ఇటు మనకు కలిదిండి ఏలూరుపాడు మీద గుండా గుడివాడ చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత 11వ తేదీన గుడివాడ నుండి ఆ పరిసర ప్రాంతాలను గుడ్లబల్లేరు ఒకటి అదేవిధంగా మనకు విజయవాడ విజయవాడ దగ్గర నున్న ఇవన్నీ చూసుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్ రావడం జరుగుతుంది కాబట్టి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఇప్పుడు చెప్పేటువంటి ప్రాంతాల్లో కానీ ఎవరైనా కానీ కొత్త ఇంటి నిర్మాణానికి ప్లాన్ కావాలన్నా అదేంటే పురాతన నిర్మాణాన్ని
రెనోవేషన్ చేయాలన్న శాస్త్ర ప్రకారంగా తప్పకుండా ముందుగా మీరు సంప్రదించగలరు. జయ శ్రీమన్నారాయణ.